హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని టిప్స్ టిప్సేనండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నీ న్యూ టిప్స్ ఏనండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా ఒక వాటర్ బాటిల్ లాంటిది కానీ చిన్నవి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ అలాంటివి బాటిల్ ఒకటి తీసుకొని ఇది విమ్ జెల్ అండి అయిపోయిన డబ్బా అనమాట ఇది ఇందులో నేను కొంత విమ్ జెల్ అయితే వేస్తున్నాను దీన్ని నిండా అయితే కొన్ని వాటర్ అయితే పోసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకు స్తమానం వేసే పని లేకుండా చక్కగా మనం గిన్నెలు ఎన్ని అయితే ఉన్నాయో గిన్నెలు ఆ గిన్నెలకు సరిపోను ఈ లిక్విడ్ వేసుకొని చక్కగా కలుపుకోవచ్చు ఇలానే మనం ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని ఇలా విమ్ లిక్విడ్ ఇంకా మనం గిన్నెలు కడగంగా కూడా ఇంకా మిగిలిపోతూ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ అది పారబోస్తూ ఉంటాం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలాగేదైనా ఒక బాటిల్లో కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి ఆ లిక్విడ్ మనం తీసుకునే అవసరానికి వాడుకోవచ్చు ఎంత అయితే పడుతుందో ఇలా వేసుకొని చక్కగా మనం గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్లో కొంచెం లిం లిక్విడ్ వేసేసుకొని ఇలాగా బ్రష్ అయితే ఎలా దీన్ని తయారు చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోస్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి ఇలాగ మిక్సీ జార్ మూత అయితే ఇక్కడ బాగా డెస్ట్ పట్టేసి చిరాగ్గా ఉంటుంది కదండి మనం పైన అయితే సోప్తో క్లీన్ చేసుకుంటాం కానీ ఇక్కడ మనం ఈ వాచర్ కింద ఉన్నటువంటి ఆ డస్ట్ని మాత్రం మనం రిమూవ్ చేయలేము కదండి ఈ విధంగా మనం రిమూవ్ చేసుకోవచ్చు ఆ బ్రష్ పెట్టి చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఆ మిక్సీ జార్ మూతకైతే బాగా డస్ట్ పట్టేసి ఇలా ఉంటూ ఉంటుంది కదండి దీనికి మనకు తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ ఫంగస్ కానీ ఇలా అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదండీ ఇలాగా టూ డేస్కి ఒకసారైనా ఇలా బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఏ ఇబ్బంది లేకుండా మనం ఫుడ్ తినేటప్పుడు కూడా ఇలాగ ఒకసారి మిక్సీ జార్లో ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కదండి టూ డేస్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి నెంబర్ త్రీ ఇలాంటి స్కబ్బర్స్ అయితే మనం ఏదైనా ఫ్రూట్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి వాటిని చక్కగా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలాగ ఈ స్కబ్బర్ని తీసుకొని ఇలా మట్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని మనకి బాడీ స్కబ్బర్ లాగా చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా పోస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అని ఇట్లా ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాగ మినప గుళ్ళు కానీ పొట్టు మినపప్పు కానీ ఇలాగా మనం నానబెట్టుకుంటూ ఉంటాం కదండి టిఫిన్లోకి ఇలాగ మనకి అర్జెంటుగా పప్పు నానాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి చాకులు ఉంటాయి కదండీ చాకులు ఇలా పెట్టే చాకుల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పప్పు త్వరగా నానిపోతుంది మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అయినా సరే మినపప్పు అంటే పొట్టు మినపప్పు అయినా సరే ఈ విధంగా చాకులు కానీ ఇనప వస్తువులు కానీ ఏవైనా ఇందులో వేసేసుకున్నాం అనుకోండి త్వరగా పప్పు అయితే నాన సో తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఇలా కిచెన్ సింక్లో మనం గిన్నెలు అయితే ఇలాగ వేసుకుని కడుగుతూ ఉంటాం కదండి ఇలాగ నెలకలు కానీ డస్ట్ కానీ ఇది అడ్డం పడిపోయి సింక్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదండీ అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఇలాంటి స్టైనర్లు పెద్దవి ఉంటాయి కదండి ఇలా ఇవన్నీ కూడా అన్నం మెతుకులు కానీ డస్ట్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ తొక్కలు కానీ ఏవైనా మనం గిన్నెలు కడిగేటప్పుడు వస్తూ ఉంటాయి కదండీ ఈ విధంగా స్టైనర్లు వడకట్టేసుకొని ఇలా మొత్తం గిన్నెలు కడుక్కున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సింక్ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది టిప్ నెంబర్ సిక్స్ నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ డి విటమిన్ లోపం ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలాగా మనం నైట్ గ్లాసులో ఇలా వాటర్ పోసుకొని ఎండు జోరం ఉంటుంది కదండి ఒక రెండు తీసుకొని ఇలా నానబెట్టేసుకొని ఉదయం పరగడుపున ఇలాగ ఈ వాటర్ ఈ వాటర్ను తాగి అవి తినేసామనుకోండి అనుకోండి రోజు ఉదయం పరగడుపున ఇలా చేశారంటే మనకి డి విటమిన్ లోపం అయితే తగ్గిపోతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది నెంబర్ సెవెన్ టమాటాను మనం చాకుతో కట్ చేసాం అనుకోండి ఇలా తొడిమి దగ్గర మొత్తం కూడా కట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా కట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ఫేలర్ ఒకటి తీసుకొని ఇలా తొడిమి దగ్గర ఇలా అనుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం తర్వాత టమాటాని కట్ చేసుకోవచ్చు సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఎయిట్ సింక్ ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదండి బ్లాకేజ్ సమస్య లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా సింక్లో మనం కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి కొంచెం బేకింగ్ సోడా వేసుకొని వెనిగర్ అయితే ఒక మూత వేస్తే సరిపోతుందండి చక్కగా ఈ బేకింగ్ పౌడర్ మీద అలానే కొంచెం వెనిగర్ పడేసరికి కొంచెం వాటర్ బబుల్స్ లాగా పైకి పొంగుతూ వస్తుంది అండి దీనిలో ఉన్నటువంటి నెల నలకలు కానీ డస్ట్ కానీ పాకుడు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో మనం వన్ వీక్ ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి సింక్ బ్లాకేజ్ సమస్య అనేది ఉండదు ఇలాగ హాట్ వాటర్ తర్వాత ఇలాగ బాగా హీట్ చేసుకుని ఇలా పోసేసుకున్నాం అనుకోండి అక్కడక్కడ ఉన్నటువంటి నలకలు కానీ డెస్ట్ కానీ పాకుడు కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది సింక్ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటుంది వన్ వీక్ ఒకసారి అయినా ఇలా చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెంబర్ నైన్ పొయ్యి వెలిగించుకొని దోశ పెనం పెట్టేసుకొని దీంట్లో ఒక స్పూను సర్పు ఒక స్పూను పసుపు వేసుకొని ఇలాగ కొంచెం వాటర్ అయితే పోసి బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న ఈ లిక్విడ్ని ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని రోల్డ్ గోల్డ్ అయితే మన ఇంట్లో గాజులు కానీ చైన్స్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి అవి ఇలాగ మనం బ్రష్ చేసి చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు మనం చక్కగా కొత్త వాటిలో మెరిసిపోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలాగా పాతవి టూత్ బ్రష్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక బ్రష్ తీసుకొని ఇలాగ మొత్తం కూడా రఫ్ చేసి క్లీన్ చేసామనుకోండి ఒక నిమిషం పాటు ఇలా క్లీన్ చేసి తర్వాత మామూలు మంచి వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచిగా మెరిసిపోతాయండి మనకు అప్పటికప్పుడు రోల్డ్ గోల్డ్ ఈ విధంగా మెరుగు ఇలా ఈ విధంగా ఇంట్లోనే పెట్టుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే చూసారా క్లీన్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మనం ఆ లిక్విడ్ని ఇలా టూత్ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత మామూలు వాటర్తో మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అని ఏదో ఒక టిప్ యూస్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్